కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ అధ్యక్షతన జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొడాలి నాని, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడమేరు ముంపు సమస్యను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల వచ్చిన అకాల వర్షాలు, వరదల వలన బడమేరు లాకుల వద్ద నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొంటున్న సమస్యలను మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ ఇరిగేషన్ అధికారులకు వివరించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, కృష్ణానదిపై దిగువన రెండు బ్యారేజ్లు, ఎగువన దాములూరు వైకుంఠపురం వద్ద బ్యారేజ్ నిర్మాణం కోసం కేబినెట్లో ఆమోదముద్ర వేసినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జేసీ మాధవీలత, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. బ్రిడ్జ్లు అయిపోయినామండి ఈ గుడమేరు దీని మీద. అది ఎప్పుడో పాతవి అయి కొంచెం ప్రయాణ సౌకర్యాలకు సంబంధించి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుంది. సత్వరం కనుక వాటికి శాంక్షన్లు తీసుకొచ్చి నిర్మాణం చేయకపోతే కనుక, అవి కనుక పొరపాటు కొలాప్స్ అయితే కనుక అటు ఇటు రాకపోకలకి రైతులకి పబ్లిక్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఈ తప్పకుండా ప్రభుత్వానికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. శాసనసభ్యులకి, ఇరిగేషన్ అధికారులకి అందరికీ నమస్కారం. విష్ణు గారు ప్రస్తావించిన గొడవేరుకు సంబంధించిన సమస్య ప్రధానంగా వెలగలేరు దగ్గర నుంచి మనకి ఇప్పుడు పట్టుకుని డైవర్షన్ ఛానల్ సార్, అది కనుక చేపిస్తే విజయవాడకి ప్రమాదం తగ్గుతుంది. మొన్న మన ఎస్సీ గారు కూడా వచ్చారు. మొన్న ఫ్లెక్స్ వచ్చినప్పుడు మేమిద్దరం కలిపి అక్కడికి వెళ్ళున్నాం. అది కనుక అక్కడ నుంచి కిందకి మోడర్నైజేషన్ చేయాలి. అది గతంలో టెండర్లు పిలవటం, మళ్ళీ అయిపోవటం కూడా జరిగింది. అది కనుక త్వరగా చేస్తే ఇప్పుడు 11-12 వేల క్యూసెట్లు పిలిచి బుడమేరు కెనాల్ తీసుకోవట్లేదు. అది కనుక మనం మోడర్నైజ్ చేస్తే 25 వేల క్యూసెట్లు నీరు తీసుకునే అవకాశం ఉంటుంది. విజయవాడ ప్రమాదం అనేది తగ్గుతుంది. అది అత్యవసరమైన ప్రాజెక్ట్ కాదు, ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకెళ్ళాలి. యాక్చువల్గా మన ఒక్క 500 క్యూసెట్లు ఎక్కువ వచ్చినా కూడా మన విజయవాడ మీదకి ఫ్లెట్ పెరిగిపోయేది. మనం కొద్దిలో చాలా నైట్ అంతా కూడా దగ్గర ఉండి మానిటర్ చేసి ఆ విజయవాడ సిటీకి ఇబ్బంది రాకుండా కాపాడాలి సార్. మేము విజయవాడ సిటీకే కాకుండా 1000 క్యూసెట్లు కాదా, 2000 క్యూసెట్లు ఎంత పొందినా పంటలకు కూడా విపరీతమైన నష్టం జరుగుతుంది. ఈ రాయపాడు కావచ్చు, పైడలు కావచ్చు, పైడలు పాడు ఎక్స్ప్రెస్ అవుతాయి.